అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు, ఈ టీవీ పరిచర్య కొరకు మేము మా సంఘస్థులు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. అయ్యా నా తండ్రి, మరోసారి వాక్యం చెప్పటానికి, వాక్యము రూపంలో మీ బిడలు మధ్యలోనికి అయ్యా నా తండ్రి, నా దేవ రావటానికి మీరు చూపిన కృప, దయ, కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నిలబడేది నేనైతే, మాట్లాడేది మీరు ప్రభా. అయ్యా, నేను నిలబడితే, నేను వాక్యం చెప్తే ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభా. మీరు మాత్రమే మీ బిడలతో మాట్లాడమని, ఆదరించమని, కనికరించమని అయ్యా, ముందుకు నడిపించమని అయ్యా ప్రభా, సహాయం చేయమని ఏసై పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము, దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 5:15 మనం గమనించినట్లయితే, అక్కడ దేవుడు అపొస్తలుడైన పౌలులో ఉండి ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వక. ఏ రోజుల్లో మనం ఉన్నామంట? అందుకనే ప్రసంగి గ్రంథంలో ఉంది ఏమని అంటే, దుర్దినములు రాకముందే, ఏ దినాలు రాకముందే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ఎటు చూసినా దురవార్త, ఎటు చూసినా భయపడే వార్తలు. అంతకుముందు 20-30 సంవత్సరాలు వెనక్కెళ్తే, దేవుని బిడ్డలారా, ఈ దురవార్త, భయపడే వార్తలు పేపర్లోనో టీవీల్లోనో కనపడుతూ వింటూ ఉండేవాళ్ళం. అది చాలా తక్కువ. కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే, మన ఇళ్ళల్లోనే, మన ఇంటెదురే, మన చేతుల్లో ఉంటున్న ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, పేపర్లో కావచ్చు, యవ్వనస్తులు కూడా బలహీనులు అవ్వటానికి, కృంగిపోటానికి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనికి వెళ్ళటానికి, బిడ్డల్ని తల్లిదండ్రులు విడిచిపెట్టి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు, ఒక కుమార్తెను కాలేజీకి పంపించాలి అంటే భయపడే పరిస్థితులు, ఒక కుమార్తెను ఎక్కడికైనా ఏదైనా పని నిమిత్తం పంపించాలి, ఒక కుమారుడు బయటికి వెళ్ళాలంటే, ఒక తల్లి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు వస్తాయని దేవునికి తెలుసు. దేవుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అన్నీ ఎరిగిన దేవుడు. దేవునికి జరిగినవి తెలుసు, జరుగుతున్నవి తెలుసు, జరగబోయేవి తెలుసు. కాబట్టి రాపించాడు భక్తుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో. ఇక్కడ మనం గమనించినట్లయితే, అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఎఫెసులో ఉంటున్న సంఘముతో రాపించారు. ఏంటి, మీరు దేవుని పిల్లలు అనుకుంటూ, మేము లేఖనాలు చదువుతామనుకుంటూ, ఉపవాసం ఉంటామనుకుంటూ, ప్రార్థన చేస్తామనుకుంటూ, పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడుతున్నామనుకుంటూ, పరిశుద్ధాత్మను పొందుకున్నామనుకుంటూ, దర్శనాలు, ప్రవచనాలు, వరాలు మేము పొందిన సంఘం అనుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే, మీరు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, మీరు సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు. కాబట్టి ఇంకా రాబో దినాలు, ఎలాంటి దినాలు వస్తాయో మీకు సమయం ఉన్నప్పుడే అని దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఎఫెసులో ఉంటున్న సంఘానికి రాపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించు, దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన 70-80 సంవత్సరాలు వయసు సమయాన్ని రోజంతట్లో నువ్వు ఎలా గడుపుతున్నావు? ఎక్కడ గడుపుతున్నావు? దేవుని బిడ్డ, నీకు దేవుడు కుటుంబం ఇస్తే నీ కుటుంబీకుల కొరకు కష్టపడుతున్నావా? కష్టపడి నీ బిడ్డల్ని చక్కగా చదివించుకుంటున్నావా? నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావా? ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళ వైపు చూడకుండా, నీ బిడ్డలకి ఇది ఉంది లేదు అని కాకుండా వాళ్ళకి కావాల్సింది సమకూరుస్తున్నావా? సమయాన్ని వృధా చేసుకొని నువ్వు వ్యాపారం చేస్తున్న వ్యక్తివైతే ఎప్పుడెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తున్నావు? నువ్వు ఉద్యోగం చేస్తున్న వ్యక్తివైతే నీ ఉద్యోగంలో ఎప్పుడు వెళ్తున్నావు నీ డ్యూటీకి? ఒకవేళ నువ్వు కాలేజీ చదువుతున్న బిడవైతే క్రమంగా కాలేజీకి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్ళే బిడవైతే చదువుకుంటున్నావా దేవుని బిడ్డ? ఒకవేళ నువ్వు స్త్రీవైతే నీ ఇంటిని చక్కబెట్టుకుంటున్నావా? నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకుంటూ
నీ పనులు ముగించుకొని ఫోన్ దగ్గర, టీవీల దగ్గర, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చొని 24 గంటలు సమయాన్ని వృధా చేసుకుంటూ నాకేంట్లే, నా భర్త సంపాదించి పెడుతున్నాడు, నా బిడ్డలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఏదో వాళ్ళు చదువుతున్నారో లేదో నాకు అనవసరం, నేను మాత్రం హాయిగా ఈ ఫోను, ఈ టీవీ, ఈ మంచం, దీనికి నేను అంకితం అనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తూ ఉంది హెబ్రి స్త్రీలు చురుకైన వారనే. చురుకుగా ఉంటున్నావా? నీ పనులని ముగించుకొని నీ ఇంటిని చాలా జాగ్రత్తగా కట్టుకుంటూ, నీ ఇంటి వారి నడతను చాలా జాగ్రత్తగా కనిపెడుతూ, బిడ్డా దినానికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దినంలో ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నావు? అంతేకాదు, ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది బిడ్డా? దేవుని పిల్లల్లారా, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకుంటున్నా బిడ్డల్లారా, ఎన్నిసార్లు చదివావు ఈ గ్రంథాన్ని? కొత్త నిబంధన ఎన్నిసార్లు చదివావు? పాత నిబంధన ఎన్నిసార్లు చదివావు? వాక్యం చదువుతున్నావా? భక్తులు అంటున్నారు, నా జీవిత కాలం అంతా, నేను బ్రతికున్నంత కాలం నేను నా సహోదరుల మీద గర్వించకుండా ఉండునట్లు మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను అని. ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబీకుల నిమిత్తం? ఎటు చూసినా దురవార్త కదా బిడ్డ. నీ చుట్టూరు ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నావా? వారు ఒకవేళ ప్రభువుని ఎరగని వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి గమనిస్తున్నావా? వాళ్ళతో నువ్వు కూడా ఏకమై కలిసి మాట్లాడకూడని మాటలు, వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ, వ్యర్థంగా వాళ్ళతో సరసక్తులు వినకూడని, చూడకూడని, చెయ్యకూడని స్నేహం వాళ్ళతో చేస్తూ ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దుర్దినములు రాకముందే, లేకపోతే దేవుని బిడ్డలారు దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక. ఒకవేళ నీ జీవితంలో డబ్బుని పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోగలవు, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే సమయం నీకు ఎవరిస్తారు? దేవుడు నీ ప్రేమించి రోజు ఎమ్మడి రోజు, వారం ఎమ్మడి వారం, సంవత్సరం ఎమ్మడి సంవత్సరం, ఎన్నో బలహీనతలు నీలో ఉన్నా, ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, శరీర బలహీనతలు, ఎన్నో మార్లు ఈరోజు లెగిసి నువ్వు ప్రార్థన చేస్తావేమో, ఈరోజు లెగిసి నువ్వు వాక్యం చదువుతావేమో, ఈరోజు నుంచి కంటిన్యూషన్గా వాక్యము చదువుకొని వాక్యానుసారంగా బ్రతుకుతావేమో, చదువుకుంటున్న వాక్యం నీ బిడ్డలకు చెప్తావేమో, ఇతరులకు చెప్తావేమో. నువ్వు నేను మనం ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకు అంటే, రక్షించబడింది ఎందుకంటే, ఇతరుల రక్షణ కోసం. వారానికి ఒక్కసారైనా నీ బంధుమిత్రుల మధ్యలోకి వెళ్ళి ఈ జీవం కలిగిన దేవుని గురించి ఒక గంట గడుపుతావేమో. ఎక్కడ గడుపుతున్నావు? ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకో. ఏం చేయాలంట? సమయాన్ని సద్వినియోగం అంటే ఎలా పడితే అలా ఖర్చు పెట్టేకు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఎలా పడితే అలాగా అల్లరికి, అనవసరమైన వాటికి సమయాన్ని వృధా చేయవద్దు అని. సోమరితనానికి, తిండిపోతనానికి ఊరికే ఖాళీగా అటెళ్ళి కూర్చొని వస్తా, ఇటెళ్ళి కూర్చొని వస్తా, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఇవన్నీ ఇంట, వాళ్ళ జీవితాల్లో ఏదో జరుగుతూ ఉంటే చూస్తూ, ఇలా కాదు దేవుని బిడ్డ. మనం దేవుని బిడ్డలం, మనం చీకటి సమందలం కాదు, పగటి వారం. మీరు అద్భుతమైన వారు, మీరు యేసు క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను మనల్ని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఏం చేయాలంట? మనం సమయాన్ని వృధా చేయకుండా కీర్తనలు గ్రంథం మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా కీర్తనలు గ్రంథము 69:13 అక్కడ రాయబడి ఉంటుంది, ఇదే అనుకూలమైన సమయం. ఎందుకు అంటే ప్రభువుని ఎతకటానికి, దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి, నిన్ను నువ్వు సరిచేసుకోటానికి, పవిత్రంగా జీవించటానికి, ఈ లోకమాలిన్యం అంటకుండా నీ కుటుంబాన్ని ప్రభులో పెంచటానికి, ప్రభు వైపు త్రిప్పటానికి, ప్రభు పాదాల దగ్గర కూర్చోటానికి ఇదే అనుకూలమైన సమయం. అవును, దేవుడు నీకు ఎంతో సమయం ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, దేవుని బిడ్డ రేపు చేసుకుంటాను ప్రార్థన, రేపు నుంచి చదువుతాను వాక్యం, వచ్చే వారం నుంచి చదువుతాను వాక్యం, వచ్చే వారం నుంచి ఉంటాను ఉపవాసం, వచ్చే వారం నుంచి వెళ్తాను చర్చికి కంటిన్యూషన్గా అనుకుంటూ వాయిదాలు వేసుకుంటున్నావు. కానీ వాక్యం చెప్తుంది ఇదే అనుకూలమైన సమయం. ఏం చేయటానికంటే ప్రార్థన చేయటానికి. ఇంకా హోషేయా గ్రంథంలో మనం గమనించినట్లయితే 10:12 అక్కడ యెహోవాను ఎతకటానికి ఇదే అనుకూలమైన సమయం. ఆయన్ని ఎతికితే నీ మీద ప్రభు నీతి వర్షం కురిపిస్తాడు.
ఆయన ఎతికితే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే దేవుని బిడ్డ ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేని దేవుడు, ఆయన పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం, ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళి నీకు నాకు మనకి తను ఉండే స్థలములో దేవుని బిడ్డలారా స్థలాన్ని సమకూర్చడానికి సిద్ధపరచడానికి వెళ్ళాడు. మరి ప్రభువుని తెలుసుకున్న నువ్వు ఎవరిని సిద్ధపరుస్తున్నావు? ఏం సిద్ధపరుచుకుంటున్నావు? ఏం సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? ఎత్తుకుతున్నావా? హోషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఇదే ప్రభువుని ఎత్తికే సమయం, ఇదే ప్రార్థన చేయటానికి అనుకూలమైన సమయం. వాక్యములో దేవుని బిడ్డ నీ రహస్య పాపాలు ఏంటో ఎత్తుకుతూ సరిచేసుకుంటున్నావా? అందుకనే దావీదు అంటాడు, అయ్యా 119:11 దావీదు అంటాడు ఏమని అంటే, నీ ఈ యొక్క ధర్మశాస్త్రములో ఉంటున్న ఆశ్చర్యమైన సంగతులను నేను చూచినట్లు నా కనులను తెరవయ్యా. ఇంకా దావీదు అంటాడు, అయ్యా నేను పాపములో పడకుండా ఉండునట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకున్నానయ్యా. నా హృదయంలో ఏముందంటే వాక్యం కనుక బిడ్డ. దేవుని బిడ్డల్లారా, ఇప్పటికే చాలా సమయం వృధా చేసుకున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, సమయాన్ని పాడు చేసుకుంటున్నావు, నీకు ఇచ్చిన ఆవిష్కాలం అంతా వ్యర్థంగా గడిపావు, దేనికి ఉపయోగపడకుండా గడిపేస్తున్నావు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు మరలా మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 2 తిమోతులకు రాసిన పత్రిక 4:2 మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ దేవుడు అపొస్తలైన పౌలు ద్వారా తిమోతికి ఒక అద్భుతమైన దేవుని బిడ్డలారా ప్రోత్సాహకరమైన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, వాక్యమును ప్రకటించు, వాక్యము చదవాలి నువ్వు, ప్రార్థన చేసుకోవాలి నువ్వు, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నీ కుటుంబం అంతా కొర్నేలి కుటుంబం వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి నువ్వు పాటుపడాలి, ప్రయాసపడాలి, మోకరించాలి, కన్నీళ్లు కార్చాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, దేవుని స్తుతించాలి, సంఘముతో సేవకులతో ముఖ్యంగా క్రీస్తుతో మరెక్కువగా సహవాసం చేయాలి. ఇది కలిగి నీ కుటుంబాన్ని కొర్నేలు కుటుంబంగా, యెహోషువా కుటుంబంగా, నీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకుంటూ నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా దేవుని బిడ్డలారా వాక్యాన్ని ప్రకటించాలి. ఏం ప్రకటిస్తున్నావు? ఏదైనా పొరపాటున ఎదురింటి వాళ్ళ గురించి ఏమైనా వింటే అది ప్రకటించడానికి పరుగులు తీస్తూ నీకు ఇచ్చిన దేవుడు అద్భుతమైన వరంగా కిరీటంగా నీకు ఇచ్చిన సంవత్సరాలు రోజులు వ్యర్థంగా గడుపుతున్నావా? ఈటి కొరకు చెవులు కోసుకుంటున్నావా? ఈటిని మోసుకొని వెళ్తున్నావా? ఈటి నింటానికి ఇష్టపడుతున్నావా? ఈటి మధ్యలో నిలబడుతున్నావా? ఈటి మధ్యలో నిలబడి గంటలు గంటలు రోజులు రోజులు నీ సమయాన్ని వృధా చేసేస్తున్నావా? ఏదా ఏమైనా పాపపు బంధకాల్లో పడ్డావా? పాపం ఏదైనా, ప్రేమ, భర్త ఉండగానే వ్యభిచారం, భార్య ఉండగానే వ్యభిచారం, దీనికోసం వ్యర్థమైన పాపపు మాటల కోసం, అది ఫోన్లో కావచ్చు, చాటింగ్ మెసేజ్ల ద్వారా వ్యర్థంగా సమయాన్ని గడుపుకుంటూ శాపాన్ని పోగు చేసుకుంటున్నావా? నువ్వు చేస్తున్న పాపం నీ బిడ్డల మీద శాపంగా మారి వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు తలదించుకునేటట్లు ఉన్నారా? బిడ్డ, ఎంతోమంది తల్లులు తండ్రులు పరిశుద్ధ గ్రంథములో సమయాన్ని పోనీయకుండా ప్రార్థన చేసి వారి బిడ్డల్ని మంచి స్థాయిలో, వాళ్ళ బిడ్డల్ని ఉన్నత స్థితిలోనికి, వాళ్ళ బిడ్డల్ని వారి కంటే ఊహించని స్థానంలో దేవుడు పెట్టారు వారి ప్రార్థన ఆలకించి. నువ్వెందుకు ఈ పాపపు, ఈ భయంకరంగా దేవునికి వ్యతిరేకమైన ఈ పరిస్థితులను విడిచిపెట్టకూడదు? నువ్వెందుకు దాన్ని సమాధి చేయకూడదు? దాని నుంచి నువ్వు ఎందుకు బయటికి రాకూడదు? నీ సమయం ఇప్పటిదాకా వృధాగా గడిపి, అక్కడిక్కడ గడిపి, ఆయా మాటల్ని గడిపి, నీ పెదాలని అపవిత్రం చేసుకొని, నీ హృదయాన్ని పాడు చేసుకొని, నీ తలంపులు మొత్తం పాపముతో, శాపముతో, ఒక చీకటి, ఒక అంధత్వంలో ఉంటున్న నువ్వు ఎందుకు క్రీస్తు ఎలుగులోనికి రాకూడదు? యోహాను సువార్త 1:9 ఉంది, ఒక ఎలుగు లోకంలోనికి వచ్చి అది ప్రతి మనిషిని ఎలిగించాలని చూస్తుంది, కానీ లోకము లేదా మనుషుడు దాన్ని గ్రహించట్లేదని. ఎందుకు గ్రహించకూడదు? నేను ఈ స్నేహం వలన ఏం చేశాను, జీవితంలో చాలా నష్టపోయాను అని ఎందుకు గమనించకూడదు బిడ్డ? దాని వలన నా బిడ్డలు కూడా లేనిపోని నేర్చుకొని ఈరోజు నేనంటే లెక్క లేకుండా అయిపోయింది నా బిడ్డలకి అని, నా కుటుంబం అంటే నా చుట్టుపక్కల వాళ్ళకి లెక్క లేకుండా అయింది,
అని ఇక నుంచి నేను ప్రార్థన చేయాలి అని, లేదా వాక్యాన్ని ప్రకటించాలి అని, నన్ను నేను సరిచేసుకోవాలి అని, ప్రభువుకు ఉపయోగపడాలి అని నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం ముందు ఇంకా 20 ఉందా, 30 ఉందా, ఇంకా ఒక 50 సంవత్సరాల ఆయుష్ దేవుడు నాకు ఇచ్చాడా? సమయాన్ని నేను ఇక పోనివ్వను అని, నేను కష్టపడాలి అని, ప్రభు కొరకు నిలబడాలి అని, చేతులెత్తాలి అని, ప్రార్థించాలని, వాక్యము చదవాలని, వాక్యానుసారంగా జీవించాలి అని, సమయాన్ని పోగొట్టకుండా నేను బ్రతకాలి అని ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? వాక్యమును ప్రకటించు సమయమునందును అసమయమునందును. అంటే ఒకవేళ నువ్వు వాక్యం ప్రకటించేటప్పుడు ఇతరేకతలు వస్తాయి నీకు, వాక్యం ప్రకటించాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి అన్నప్పుడు శరీరంలో కూడా బలహీనతలు ఉండొచ్చు, శరీరము సహకరించకపోవచ్చు. అయినప్పుడు కూడా నువ్వు నిలబడాలి, జయించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు కదా బిడ్డ, జయించిన జయశైలి నీ ముందు ఉన్నాడు కదా, ఆయన ప్రతి ఒక్కటి జయించాడు. నువ్వు అనుకుంటున్నావు దీనిలో నుంచి నేను ఎలా బయటికి రాగలను, నేను దీనిలో కూరుకుపోయాను, దీనిలో దిగిపోయాను, నేను దీనిలో ఉండిపోయాను, ఇంకా నా బ్రతుకు ఇంతే, నా వల్ల కాదు అనుకుంటున్నావు, ఈ వాక్యం వింటున్నా బిడ్డ, నువ్వు బయటికి రావాలి, నీకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకోవాలి, ఈ నీకు ఇచ్చిన సమయంలో ప్రభువుని ఎత్తకాలి, నీకు ఇచ్చిన ఈ సమయంలో ప్రార్థించాలి, నీకు ఇచ్చిన ఈ సమయం నీ కొరకు నీ కుటుంబం కొరకు ఖర్చు పెట్టుకుంటూ ప్రభు కొరకు బ్రతకాలి అని నువ్వు ఆశ కలిగి తీర్మానం చేసుకుంటే దేవుని యొక్క దక్షిణ హస్తం సాహస్కార్యములు చేసింది కదా, ఆ హస్తము నీ కొరకు చాపబడి ఉంది కదా, నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, ఆయన గాయపరచబడిన హస్తాలు నీ కొరకు ఇంకా చాపే నీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ మాటలు వింటున్నా నీ కొరకే ఆయన, అందుకనే లోబడని ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాచి నేను ఎదురు చూస్తున్నానని, అపవాది నిన్ను ఇంకా నీ వల్ల కాదులే, ఇంకింతే, ఇంకా ఇంకా దీనిలోనే, ఇంకా చూడు, ఇంకా చాటించేయి, ఇంకా ఈ పాపములో, ఇంకా ఈ లోకములో పడి, ఇంకా నీ సమయాన్ని వృధా చేసుకో, ఇంకా పాపంలో లోకంలో ఇంకా నిన్ను బిజీగా ఉండేటట్లు చేయాలని వాడు చూస్తున్నాడు. వాడు కంకణం కట్టుకున్నాడు నీ సమయాన్ని వృధా చేయటానికి. అయితే నా ప్రభు వాటన్నిటిని తెంచి నేను వాడుకోవాలని, నేను సరిచేయాలని, నిన్ను నిలబెట్టాలని, మరలా నీ ప్రార్థన కావాలని, నువ్వు మొర్ర పెడితే ఆయన వినాలని, నువ్వు మొర్ర పెడితే ఉత్తరం ఇవ్వాలని, నువ్వు మొర్ర పెడితే గూఢమైన సంగతులు తెలియచేయాలని, నువ్వు మొర్ర పెడితే రహస్యమైన సంగతులు నీకు చెప్పాలని, నువ్వు మొర్ర పెడితే నీ కన్నీళ్లు తుడవాలని, సమయాన్ని పోగొట్టుకోకుండా, సమయాన్ని పోనివ్వకుండా ఈ ఉన్న సమయం నువ్వు నిలబెడితే నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా నీ ఆశని పొడిగించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ మాటలు ఏంటన్నా నువ్వు బిడ్డ, ఇప్పుడైనా ఎందుకు ప్రభు వైపు చూడకూడదు? సమయాన్ని పోనివద్దు తిమోతి, నువ్వు యవ్వనస్తుడు నానా, ఒకవేళ నీకు తెలియకుండానే ఎంతమంది యవ్వన బిడ్డలు ఈరోజు, ఎంతమంది యవ్వన బిడ్డలు సమయాన్ని అర్థం చేసుకొని అర్ధరాత్రుల వరకు ఫోన్లు చూస్తూ, అర్ధరాత్రుల వరకు లేని పోని ఎవరో తెలియదు ముక్కు మోకం తెలియని వాళ్ళతో చాటింగులు చేసి మెసేజ్లు లేని పోని చూడకూడని, నానా పాడైపోతున్నావు, నీ జీవితం పాడు చేసుకున్నావు తల్లి కుమార్తె, చూడకూడని, ఎవరికి తెలియని రహస్యంగా ఆ చీకట్లో, ఆ మంచం మీద, ఆ చీకటి గదిలో సమయాన్ని వృధా చేసుకొని ఉదయం లేవలేని స్థితి, ఉదయాన్నే తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే నా ప్రభు లెగిసి ఆయన ఒలివలు అనబడిన కొండకెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ శక్తి చేత ఆ దినమంతా అనేక మంది కన్నీళ్లు తుడుస్తూ, అనేక మంది పేదరికాన్ని కొట్టివేస్తూ కన్నీళ్లు, అనేక మంది కీడులో, పాపంలో, శాపంలో, రోగంలో ఉంటున్న వారిని అదే శక్తితో బాగు చేస్తూ భీకర బలమైన కార్యాలు చేసుకుంటూ ప్రభు వెళ్ళారు. కారణం ప్రార్థన, ఉదయం చేసే ప్రార్థన. ఈరోజు నువ్వు అర్ధరాత్రి వరకు లేనిపోని నిన్ను అంటిన ఈ పాపం, అందుకనే యిర్మీయా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, పాపం అనే వ్యాధిలో పడ్డావా? తల్లిదండ్రులు చెప్పినా వినట్లేదా? లెక్క చేయట్లేదా? ఎప్పుడు ఉదయం అవుతుందో తెలియట్లేదా? నువ్వు పడకమించి నెగిసేది 10కి 11కు 12కా? దానివల్ల నా శాపం, దానివల్ల నా చింపిరి గుడ్డలు, దానివల్ల నా దరిద్రత నీ దగ్గరకు వస్తుంది, జాగ్రత్త. కాబట్టి అపొస్తలైన పౌలు ద్వారా దేవుడు 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, తిమోతి వాక్యం విషయంలో జాగ్రత్త నానా,
వాక్యం ముఖ్యం. మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ఈ లోకానికి వాక్యమై ఉన్న దేవుడు. శరీర దారిగా మన మధ్యలో నివాసం చేయటానికి మనల్ని ప్రేమించి మనకి దగ్గరగా ఇలా ఉంటే నా బిడ్డలు మారుతారు, నన్ను ఎమ్మడిస్తారు, నా వైపు చూస్తారు, ఇంత అందుబాటులో నా బిడ్డలకు ఉండాలి అని ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వాక్యాన్ని ప్రకటించాలి నానా, సమయం అసమయం అనక వాక్యాన్ని ప్రకటించు అని తిమోతికి అపోస్తలైన పౌలు హెచ్చరిక చేస్తూ, ఇవాళ కాదులే రేపు వెళ్తాలే, నువ్వు దేవుని పని చేస్తున్నావా దేవుని బిడ్డ? దేవుని పని చేస్తున్న దేవుని బిడ్డవైతే నువ్వు వాక్య ధ్యానం చేస్తున్నావా? మోకరిస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? నీ సొంతంగా వాక్యము పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చేత వాక్యాన్ని ధ్యానించి ఇతరులకి వాక్యాన్ని చెప్తున్నావా? వాక్యములో ఉంటున్న శక్తిని బయటకు తీసుకొస్తున్నావా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నావా? వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళకు వాక్యం చెప్తున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళకు వాక్యం చెప్తున్నావా? నీ సంఘానికి వస్తున్న వాళ్ళకి వాక్యం చెప్తున్నావా? కథలు చెప్పి పంపిస్తున్నావా? దేవుని బిడ్డ వాక్యం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సమయాన్ని ఏం చేయవద్దు అంట? పోనివ్వక. సమయాన్ని పోనివ్వక, సద్వినియోగం. ప్రార్థన చేయటానికి ఇది సమయం, వాక్యం చదవటానికి ఇది సమయం, ప్రకటించటానికి ఇది సమయం. ఇవి నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నీ పక్షాన ఏం చేస్తాడో తెలుసా బిడ్డ? ఇక్కడ రాయబడిన మాట మొదటి పేతురు పత్రిక 5:6 గమనించినట్లయితే తగిన సమయమునందు ఈ పని చేస్తున్న నువ్వు ఎవరవైనా సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని పనిలో, ప్రార్థనలో, వాక్యములో అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి సాక్షిగా, నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకుంటూ విశ్వాసమనే నీ కుటుంబం అనే నావను, నీ జీవితం అనే నావను ముందుకు నడిపించుకుంటూ ఉంటే, ఇక పేతురు రాసిన పత్రికలో ఒక చక్కటి మాటను పేతురు ద్వారా ప్రభు రాపించాడు. ఏమని అంటే దేవుని బిడ్డలారా, మొదటి పేతురు పత్రిక 5:6 దేవుడు తగిన సమయమునందు. చూసారా దేవుని బిడ్డలారా, తగిన సమయమునందు దేవుని పాదాలు ఎత్తుకుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆశీర్వదించబడటానికి సమయం ఉంది. వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యం ప్రకటన చేస్తున్నావా? ఉపవాసాలు ఉంటున్నావా? నీ కుటుంబం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబం మార్పు కొరకు, నీ కుటుంబం దీవించబడుట కొరకు? దేవుని బిడ్డ, అయితే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో అక్కడ సంఘస్థుని దేవుడు చూసి పేతురు ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, తగిన సమయమునందు, తగిన సమయం, నీ కన్నీళ్ళు తొడవబడే సమయం ఉంది, అది సమీపంలోనే ఉంది. నీకు జాబ్ వచ్చే సమయం సమీపంలోనే, గర్భం తెరవబడే సమయం, వివాహం జరిగే సమయం, నిన్ను పట్టి పీడిస్తున్న రోగము నుంచి నువ్వు విడుదల పొందే సమయం తగిన సమయమునందు. సమయాన్ని పోనివ్వకుండా అజ్ఞానిగా కాకుండా జ్ఞానిగా నువ్వు నడుచుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని నీకు ఇచ్చిన సమయాన్ని ప్రభు కొరకు వాడుతూ, ఖర్చు పెడుతూ, అనేక మందికి ప్రభు తట్టు త్రిప్పుతూ, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా భక్తిలో పెంచుతూ, ఒక సోమరిగా కాకుండా, ఒక తిండిబోతుగా తిరుగుబోతుగా కాకుండా, భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి నువ్వు నడుచుకుంటూ ఉంటే తగిన సమయమునందు ప్రభు నిన్నేం చేయబోతున్నాడో తెలుసా బిడ్డ? హెచ్చించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు నీ జీవితంలో జరుగునుగాక, జరగబోతున్నాయి. నేను ఇవన్నీ చేస్తున్నానమ్మా, నా జీవితంలో హెచ్చించబడే అనుభవంలోనికి రాలేకపోతున్నాను అనుకుంటూ కన్నీళ్లు కారుస్తూ టీవీ ముందు కూర్చొని ఫోన్ పట్టుకొని ఏడుస్తున్నా ఓ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అవును, ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. నా ప్రభువు హెచ్చించే దేవుడు, స్థితి మార్చే దేవుడు, నీ రాబడిని ఆశీర్వదించే దేవుడు, నీ బిడ్డలు మంచి జ్ఞానమిచ్చి విద్యా బుద్ధుల్లో నీ బిడ్డల్ని వర్ధిల్ల చేసే దేవుడు, నీ బిడ్డలు నీ మాట వినేటట్లు, ప్రభుకి లోబడేటట్లు ప్రభు చేస్తాడు. అద్దింట్లో ఉంటున్నావా? పూరి ఇంట్లో ఉంటున్నావా? తిని తినని స్థితి, ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదా? ప్రభుని నమ్మావు కదా, ఈ శ్వాసం ఉంచు, దీనుల్ని దరిద్రుల్ని పెంటకు నుంచి పైకి లేపుతాడు, ఎటు చూసినా ద్వారాలు ముయ్యబడినయా, నా ప్రభు నీ కొరకు క్రొత్త ద్వారం తెరవబోతున్నాడు, నీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. తగిన సమయమునందు మనుషులు కాదు, ప్రభువే నిన్ను హెచ్చించబోతున్నాడు.
ప్రభు ద్వారా నువ్వు హెచ్చించబడిన వ్యక్తివని సాక్షిగా నిలబడబోతున్నావు బిడా. అనేక మంది నిన్ను చూసి వీరి ప్రభు, వీరి దేవుడు ఈయన ఆశీర్వదించాడు, హెచ్చించాడు, పైకి లేపాడు, ఈయన నిలబెట్టారు, వీరి బిడ్డల్ని మార్చాడు, ఈ రోగం నుంచి విడిపించాడు. వీరు ప్రభు కోసం పరుగులెత్తే వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు ప్రభు ప్రభు ప్రభు, వాక్యం, ప్రార్థన, ఉపవాసం, దేవుని సన్నిధి, సహవాసం అని చెప్పే బిడ్డలు వీరిని దేవుడు సిగ్గుపడనివ్వలేదు, వీరిని దేవుడు విడిచిపెట్టలేదని అనేక మంది అన్యులు ప్రభుని ఎరగని వాళ్ళు నిన్ను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి స్తుతించే రోజు రాబోతుంది. కనుక ధైర్యపడకు, అవిశ్వాసంలోనికి వెళ్ళకో, లోకం వైపు చూడకో, ఇంకా ముందుకు సాగు. ప్రభు హస్తము నిన్ను పైకి లేపబోతుంది, నిన్ను ఒక ఆశీర్వాదకరమైన స్థాయిలో, స్థానంలో పెట్టబోతున్నాడు. ఈ మాటలు వింటున్న నువ్వు నాతో కలిసి ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఎందుకు విశ్వాసం ఉంచకూడదు? ప్రార్థన. దేవా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడుగు తండ్రి, సైన్యములకు అధిపతి, మీకు వందనాలయ్యా. నీ మాటలు వింటన నీ బిడలు, మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రభా, అనేక మంది యవ్వనస్తులు అయ్యా, అనేక మంది స్త్రీలు, పురుషులు, వారి జీవితం ఎటు దారి తీస్తుందో అర్థం కాని అయోమయ స్థితిలో ప్రభా అయ్యా, ఫోన్లకి అయ్యా, రకరకాల అలవాట్లకి, వ్యసనాలకి గురై అయ్యా, నా తండ్రి సమయాన్ని వృధా చేసుకుంటూ, సమయాన్ని నీళ్లు పారిపోసినట్లు అయ్యా నా తండ్రి ఖర్చు పెట్టేస్తో అయ్యా ఏదో చేయాలని ఆశపడుతున్నారు కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో అయ్యా నా తండ్రి, దేనికి ఉపయోగం లేని స్థితిలో వారి జీవితాలు ఉండగా కనికరించు ప్రభా. జ్ఞాపకం చేసుకో యేసు, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. యవ్వన బిడ్డలు యవ్వన కాలములందు నీ కాడి మొయట నరునికి మేలు అన్నావు. యవ్వనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యము చేత అన్నావు ప్రభా. వాక్యము దగ్గరికి రానికుండా యవ్వనస్తుని దుష్టుడు పట్టి వారి జీవితాలతో అయ్యా నా తండ్రి వాడు ఆడుకుంటూ ఉండగా సాతాను కుయుత్తులేస్తు నామంలో యవ్వనస్తుని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా నా తండ్రి. ప్రతి ఇంట్లో ఉంటున్న యవ్వన బిడ్డల జీవితాలు బాగుపడును కాకయ్యా. యవ్వనస్తులు మత్తులో, మైకములో అయ్యా నా తండ్రి సోమరితనంలో ఉండగా అయ్యా నా ప్రభు శక్తి వారిని ఆవరించునుగాక, వారు లెగుద్దురుగాక, నిలబడుదురుగాక ప్రభు కొరకు. వారిని పట్టిన అలవాట్లు, వ్యసన నుంచి విడిపించబడినట్లు కృప చూపండి తండ్రి. ఇంకా నా తండ్రి అయ్యా ఏ ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో అయ్యా, ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, ఆర్థిక అవసరతలో ఉన్నారో, మోసపోయారో, నష్టపోతున్నారో అయ్యా, మనుషుల్ని నమ్మి, లోకాన్ని నమ్మి అయ్యా వరుస వాయి లేకుండా క్రమం మీరి పాపంలో పడి ఉన్నారో, ప్రతి బిడ్డని కనికరించమని, నీ బలమైన భీకర కార్యాలు జరిగించమని, ఆరోగ్యాలు ఇవ్వమని, వారి చేతి పనులు దీవించమని, ప్రమోషన్లు ఇవ్వమని, వ్యాపారాలను దీవించమని, నూతనంగా వ్యాపారాలు, ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలనుకుంటూ ఉంటే వారికి సహాయం చేయమని, శుభకార్యాలు జరిగించమని, గర్భములు తెరవబడేటట్లు గర్భిణితో ఉంటున్న స్త్రీలకు తేలిక కానుకలు ఇవ్వమని, ప్రతి బిడ్డ పక్షాన కృపను చూపమని, మంచాల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్న బిడలు ఇంకా ఎప్పుడో మారు మనసు ఇప్పుడే కాదు అనుకుంటూ సమయాన్ని వాయిదా అయ్యా వేస్తూ వృధా చేసుకుంటూ ఒకవేళ అయ్యా నా తండ్రి అంతా అయిపోయిన స్థితిలో ఉంటే క్షమించి అయ్యా మరో సమయం ఇవ్వమని ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 9299005301